శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ పక్షం చివరలో కుజుడు ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అంతేకాకుండా ప్రత్యేకించి శుక్రుడి యొక్క రాశి మార్పు అంటే వ్యయంలోకి శుక్రుడు రాబోతున్నాడు వక్రగతిలో ఉన్నటువంటి గురువు వక్రగతిలో ఉన్నటువంటి శని ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాలన్నీ కూడా మీకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయని చెప్పుకోవాలి అమ్మకాలకి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా ఈ పదిహేను రోజుల చివరి మూడు రోజుల తర్వాత నుంచి కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రారంభం చేసినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలు అందుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుందాం అనుకున్నా వృత్తి ఉద్యోగాల పరంగా ఏమైనా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నా ఇక్కడ తెగేసి ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి చెప్పాల్సిందే అని భావిస్తున్నా ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ పదిహేను రోజుల్లో కూడా చివరగా ఉన్నటువంటి మూడు రోజులు ఏవైతున్నాయో ఇవి చక్కగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి విపరీతంగా అలసట ఎక్కువగా ఉంటుంది ఏమిటి నాకు అసలు సమయం దొరకట్లేదు క్షణం తీరకలేదు పైసా ఆదాయం లేదు అన్నట్టుగా సాగుతోంది అని ఒక్కొక్కసారి మీకే అనిపించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సాన్నిహిత్యం కొంత తగ్గుతుంది అంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి సమయము వ్యవధి ఇక్కడ లభించడానికి అవకాశాలు పెద్దగా గోచరించట్లేదు అయితే కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు కెరియర్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి గతంలో కన్నా కూడా వ్యాపారస్తులు కూడా కొంచెం లాభాలు రొటేషన్స్ పెరుగుతాయని చెప్పుకోవాలి ఎక్కడ మీకు అవకాశాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా అందిపుచ్చుకోగలుగుతారు ఆ దిశగా మీ అడుగులన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు తీర్థాలు త్రలు పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనాలు దాన ధర్మాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి అయితే ఆరోగ్యం మాత్రం ఎక్కడా కూడా సహకరించడానికి పెద్దగా అవకాశాలు గోచరించట్లేదు వృధా ఖర్చులు కూడా విస్తారంగా చోటు చేసుకుంటాయి కనుక ఆరోగ్య విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఈ రెండిట్లోనూ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోతుంది ప్రేమలు చక్కగా ఫలప్రదమవుతాయి ఏ వివాహం అయినప్పటికీ అంటే పెద్దలు కుదిరిచిన పెళ్లి కావచ్చు మీరు సొంతంగా చేసుకోవాలనుకునేటువంటి ప్రేమ పిల్లలు కావచ్చు ద్వితీయ ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ కూడా యోగదాయకంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి బాధ్యతలు త్వరగా నెరవేర్చుకోవాలి అనేటువంటి నిర్ణయాలు కూడా రాగలుగుతారు రిటైర్ అయిపోయాం అయినా మేము ఖాళీగా ఉండడానికి అవకాశం లేదు మాకు ఉద్యోగం కావాలి అని ప్రయత్నాలు సాగించేటువంటి వారికి కూడా ఈ యొక్క పక్షం చిట్ట చివరి నుంచి ఉండేటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా మీకు యోగదాయకంగా ఉన్నదని చెప్పని స్పష్టంగా చెప్పవచ్చు పాతవైనటువంటి గాయాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక అవి మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పడడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నడిచేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నడవాలి కాలు జారడానికి కింద పడ్డానికి బైక్ మీద వెళ్ళట్లయితే కనుక అది స్కిడ్ అవ్వడానికి ఇట్లాంటి వాడికి కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి ఎక్కడ విషయాలు అక్కడే వినండి ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోండి ఎవరు ఎంత ఒత్తిడి చేసినప్పటికి కూడా ఎవరి దగ్గర కూడా ఏ రహస్యాలను కూడా చెప్పేటువంటి ప్రయత్నాలు చేయకండి ఉచిత సలహాలు తీసుకోకండి ఉచిత సలహాలు ఇవ్వకండి మనసుకు నచ్చిన ప్రకారంగా నడుచుకోండి భగవంతుడు మీ ఎందున్నాడు మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఈ పదిహేను రోజులు కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునడానికి కర్కాటక రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం ప్రతిరోజు కూడా తులసీ దళాలను వెంకటేశ్వర స్వామి వారికి కానీ విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర కానీ అంటే రాముడు కృష్ణుడు ఇలాంటి విష్ణు సంబంధమైనటువంటి దేవతా చిత్రపటాల దగ్గర కాస్త మీకు తోచినన్ని తులసి దళాలను ఉంచి తర్వాత దినచర్యను కనుక ప్రారంభం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వచ్చేవారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే